సత్కర్మ ఫల నిరూపణ. ధర్మరాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకము లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది, వివరించి పుణ్యము కట్టుకో అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులన్ని సంవత్సరాలు శివలోకములో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణముగా శివలోకములో నివసిస్తాడు. అన్నదానము కంటే గొప్పదానం ఏ కాలములోనూ మరొకటి లేదు. దీని విషయంలో పాత్రత పరీక్ష గాని కాలాకాల విచారణ గాని లేవు. ఇది అందరూ అందరికీ అన్ని వేళలా చేయదగిన ఉత్తమోత్తమ దానం. దేవతలకు గాని బ్రాహ్మణులకు గాని ఉచితాసనము దానము చేసిన వాడు విష్ణులోకములో ఆయు సంవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవుని విప్రుడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజున చేస్తే 4 రెట్లు, తీర్థ ప్రదేశములో చేస్తే 10 రెట్లు అధికంగా పుణ్యము వస్తుంది. నారాయణ క్షేత్రములో చేయగలిగితేనా ఫలము 1 కోటి రెట్లు లభిస్తుంది. గోదానం చంద్రలోక ప్రాప్తిదాయకం. ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తికి సోపానం. శ్వేతఛత్ర ప్రదాతకు ఆయు సంవత్సరాలు వరుణలోక నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోక నివాసం ఫలం. నూతన వస్త్రాలు పెట్టి శాలాగ్రామం దానము చేస్తే వైకుంఠములో శాశ్వత నివాసమే. శయ్యాదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోక దాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారుణాలోక ప్రదాయి. శిబికాదానము అంతే. వ్యాజన వాటికాదానాలు వాయులోక నివాస హేతువులు. ధాన్యరత్నాలు దాత్రప్రతిగ్రహీతలిద్దరికీ వైకుంఠలోకావాస ప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యువు పారిపోతుంది. పున్నమి వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేసిన వారు ఇహలోకములో భోగభాగ్యాలు పుష్కలముగా అనుభవించి విష్ణుమందిరం చేరుకుంటారు. అక్కడ శతమన్వంతరాలు నివసిస్తారు. ఉత్తర ఫాల్గుణిలో ఈ పని చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. అతడు కల్పాంతజీవి అవుతాడు. తిలదానం శివలోకప్రదం. అటుపైన ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడతాడు. తామ్రపాత్రను దానము చేస్తే రెట్టింపు ఫలం. శాలాంకృత కన్యాదాత చంద్రలోకములో 14 ఇంద్రులు గడిచేదాకా అప్సరసలతో వినోదిస్తాడు. అటుపైన గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైన భూమికి అవతరించి అనుకూలవతిని భార్యగా పొంది సుఖిస్తాడు. ఫలదానానికి శక్రలోక నివాసం ఫలం. ఆ తరువాత జన్మలో 12 బిడ్డ కలుగుతాడు. ఫలభారముతో వంగిన 1000 చెట్లు లభిస్తాయి. ధనధాన్య సమృద్ధితో గృహదానము చేస్తే శాశ్వత స్వర్గలోక నివాసమే. అటుపైన ధనధాన్యాలకు లోటు లేని ఉత్తమ జన్మ. పంటతో పాటు పొలం దానం చేస్తే వైకుంఠలోక నివాసం ఫలం. తరువాత జన్మలో భూపాలుడవుతాడు. 100 జన్మల వరకు పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడు, ధనవంతుడు, పుత్రవంతుడు అవుతాడు. వజ్రదానం గ్రామదానాలకు 100,000 మన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మల్లో 100,000 గ్రామాలకు అధిపతి అవుతాడు. ఉజ్జానాలతో తటాకాలతో సత్ప్రజానికంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానము చేస్తే 100,000 కేంద్రకాల పర్యంతం కైలాసములో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి 100,000 నగరాలకు ఏలిక అవుతాడు. 100 నగరాలతో కూడిన దేశాన్ని దానము చేస్తే 1 కోటి మన్వంతరాలు వైకుంఠములో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడు అవుతాడు. భూలోక దేవేంద్రుడిగా కీర్తి గడిస్తాడు. 1 కోటి జన్మల దాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడై కల్పాంతజీవి అవుతాడు. అతడు సాధికారకంగా జంబూద్వీపాన్నే దానం చేస్తే ఈ పుణ్యఫలం 100 రెట్లు అధికముగా లభిస్తుంది. పతివ్రత శిరోమణి, ఎంతెంత దానాలన్నా చేయని, జంబూద్వీపమే దానము చేయని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీభక్తుడికి మాత్రమే అది సాధ్యం.
అసంఖ్యాకముగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపములో ఆ భక్తుడు శాశ్వతముగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు. దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీ సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపములో విరాజిల్లుతూ ఉంటారు. దేవీ సేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలు, లోకేశ్వరులు, దేవతలు, దేవేశ్వరులు నశించడం, పునరా ఆవిర్భవించడం కళ్ళారా చూస్తూ సాక్షి మాత్రులుగా నిలుస్తారు. అంతేకాని వీరు నశించరు, పునరా ఆవిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం, మణిద్వీపవాసులు శాశ్వతం. కార్తీక మాసములో శ్రీహరికి తులసీదళం సమర్పించిన వాడు యుగత్రయ పర్యంతం హరిసన్నిధిలో నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడు అవుతాడు, జితేంద్రియుడవుతాడు. అరుణోదయ కాలములో గంగా స్నానము చేస్తే 6,000 యుగాల పాటు హరిసన్నిధిలో ఆనందముగా గడిపి పునర్జన్మలో విష్ణుమంత్రాన్ని పొంది తిరిగి మళ్లీ హరిసన్నిధికి చేరుకుంటాడు. మరింకా అతడికి పునర్జన్మ లేదు. వైకుంఠములో హరిదాస్యము చేస్తూ సారూప్య సిద్ధి పొందుతాడు. నిరంతరం గంగా స్నానము చేస్తే భూలోకములో సూర్యుడులా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధ ఫలాలను పొందుతాడు. అతడి పాదధూళితో వసుంధర పావనమవుతుంది. జన్మ చాలించాక వైకుంఠములో ఆచంద్రతారకంగా నివసిస్తాడు. పునర్జన్మలో హరిభక్తుడై జీవన్ముక్తి పొందుతాడు. అటుపైన సూర్యుడై వెలుగొందుతాడు. స్వాదువు, సుగంధభరితము అయిన జలాన్ని దానము చేసిన వాడు కైలాస నివాసి అవుతాడు. పునర్జన్మలో వేద వేదాంగవేత్త అవుతాడు. వైశాఖ మాసములో సక్తుదానము చేస్తే శివసాయుజ్యమే ఫలం. కృష్ణాష్టమి వ్రతము ఆచరించిన వారు శతజన్మ పాప విముక్తులై వైకుంఠములో ఆనందిస్తారు. పునర్జన్మలో కృష్ణభక్తులవుతారు. శివరాత్రి వ్రతం పాటించిన వారు కైలాసములో శివుడి సన్నిధిలో 7 మన్వంతరాలు వినోదిస్తారు. ఆ రోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులవుతారు. సకల విధ సంపదలతో తులతూగుతారు. పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతారు. చైత్రములో కానీ మాఘములో కానీ శంకరుణ్ణి అర్చిస్తే కైలాసాన వేత్రపాణియై ప్రమదాశైకురుడై నర్తిస్తాడు. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించిన వారు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతారు. పునర్జన్మలో ధనవంతులు, సజ్జనులు అవుతారు. శరదృతువులో మహాదేవుణ్ణి మాంస నైవేద్యాలతో, షోడసోపచారాలతో అర్చించిన వారు 7 మన్వంతరాల పాటు కైలాసములో ఉంటారు. పునర్జన్మలో పుత్ర పౌత్ర ధనధాన్య సమృద్ధులతో రాజరాజేశ్వరులవుతారు. శుక్లాష్టమి నాడు మహాలక్ష్మిని భక్తి ప్రవృత్తులతో అర్చించి ఉత్తమోత్తమంగా షోడసోపచారాలు చేస్తే గోలోక నివాసం లభిస్తుంది. పునర్జన్మలో రాజేశ్వరులవుతారు. కార్తీక పూర్ణిమ రోజున రాసమండలము చేసి గోపీ గోపశతాన్ని, రాధాకృష్ణులను శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితో ఆరాధించిన వారికి గోలోకం, కరతలామలకం. పునర్జన్మలో కృష్ణభక్తులై మళ్లీ గోలోకం చేరుకుంటారు. కృష్ణ సారూప్యం పొంది పార్షదులవుతారు. మరింక వారికి పతనము లేదు. శుక్లపక్షములో గాని కృష్ణపక్షములో గాని ఏకాదశి వ్రతము చేస్తే బ్రహ్మ పర్యాంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణభక్తులై అటుపైన గోలోకం చేరుకుంటారు. మరింకా తిరిగి రారు. భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే 60,000 సంవత్సరాలు ఇంద్రలోకములో భోగాలు అనుభవిస్తారు. ఆదివారము నాడు గాని, సంక్రాంతి నాడు గాని, శుక్లపక్ష సప్తమి నాడు గాని సూర్యదేవుణ్ణి అర్చిస్తే అతడు సూర్యలోక నివాసి అవుతాడు. ఆరోగ్యవంతుడు, శ్రీయుతుడు, జ్ఞానిగా భారత భూమిలో పునర్జన్మ ఎత్తుతాడు. మాఘశుక్ల పంచమి నాడు సరస్వతిని ఉపాసిస్తే, షోడసోపచారాలు భక్తితో సమర్పిస్తే మణిద్వీప నివాసి అవుతాడు. పునర్జన్మలో పండిత కవి అవుతాడు. గోభూ సువర్ణ దాన ఫలాలు లోగడ చెప్పాను కదా. హరినామాలను ఉచ్చరించిన వాడు నామానికి 1 యుగములో విష్ణులోకంలో సుఖిస్తాడు. అదే నారాయణ క్షేత్రములో చేస్తే 1,00,000,000 అధిక ఫలం లభిస్తుంది. జీవన్ముక్తుడై పునర్జన్మ లేని స్థితికి చేరుకుంటాడు.
పార్థివలింగముగా నిరంతరం శివోపాసన చేసిన వారు రేణువుకి సంవత్సరముగా కైలాసములో నివసిస్తారు. పునర్జన్మలో భూమిపాలకులై కీర్తి గడిస్తారు. శాలాగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని పుచ్చుకునేవారు వైకుంఠములో శతబ్రహ్మ పర్యంతకాలము ఉండి పునర్జన్మలో హరిభక్తులై తిరిగి వైకుంఠం చేరుకుంటారు. వారికి ఇంకా జన్మ లేదు. సకల తపస్సులు, సకల దానాలు, సకల వ్రతాలు చేసిన వారు చాలా కాలం వైకుంఠములో భోగాలు అనుభవించి పునర్జన్మలో రాజేంద్రులై అటుపైన ముక్తులు అవుతారు. వీరికి ఇంకా మరి జన్మ ఉండదు. సకల తీర్థాల్లోనూ మునిగి భూప్రదక్షిణం చేసిన వారికి జన్మ రాహిత్య రూపమైన ముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రములో అశ్వమేధము చేస్తే అశ్వరోమ పర్యంత సంవత్సరాలు ఇంద్రుడితో అర్ధాసనం అలంకరిస్తారు. రాజసూయానికి 4 ఇంతలు అధిక పుణ్యఫలం. ఈ యజ్ఞాలన్నింటిలోకి దేవీ యజ్ఞం శిరోరత్నం. తొలినాళ్లలో త్రిమూర్తులు దేవీ యజ్ఞాలు చేశారు. దీనికి సాటి వచ్చే యజ్ఞం ముల్లోకాలలోనూ లేదు. దక్షుడు, ధర్ముడు, కశ్యపుడు, శేషుడు, కర్దముడు, మనుడు, ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు వీరంతా దేవీ యజ్ఞం చేసిన వారే. ఇది సహస్ర రాజసూయల కంటే అధికంగా పుణ్యప్రదం. దీనికన్నా గొప్ప యజ్ఞం మరొకటి లేనే లేదు. ఇది చేసిన వాడు శతాయుష్కుడవుతాడు, జీవన్ముక్తుడవుతాడు, జ్ఞాని తేజస్వి అవుతాడు, విష్ణుపృచ్ఛుడవుతాడు. దేవతలలో విష్ణుమూర్తిలా, వైష్ణవులలో నారదుడిలా, శాస్త్రాలలో వేదములా, మానవులలో బ్రాహ్మణుడిలా, తీర్థాలలో గంగలా, పవిత్రులలో శివుడిలా, వ్రతాలలో ఏకాదశిలా, పువ్వులలో తులసిలా, తారలలో చంద్రుడిలా, పక్షులలో గరుత్మంతుడిలా, స్త్రీలలో ప్రకృతిలా, రాధలా వాణిలా, వసుందరలా ఇంద్రియాలలో, మనస్సులా ప్రజాపతులలో, బ్రహ్మలా ప్రజలలో ప్రజాపతిలా, వనాలలో బృందావనములా, దేశాలలో భారతదేశములా, ధనవంతులలో లక్ష్మిలా, పండితులలో సరస్వతిలా, పతివ్రతలలో దుర్గల, సౌభాగ్యవతులలో రాధికల, యజ్ఞాలలో దేవీ యజ్ఞం ఉత్తమోత్తమం. సర్వయజ్ఞ సర్వతీర్థ స్నాన సర్వవ్రతాచరణ సర్వవేద పఠన భూప్రదిక్షణ సర్వదానకరణ ఫలము కన్నా దేవీ యజ్ఞ ఫలం అత్యధికం. సాక్షాత్తు ముక్తిప్రదం. ఇది వేదశాస్త్ర పురాణాదులలో నిస్సంశయముగా నిరూపించబడిన అంశం. దేవీ వర్ణన, దేవీ ధ్యాన, దేవీ స్మరణ, దేవీ స్తవన, దేవీ వందన, దేవీ మంత్రపఠన, దేవీ పాదోదక సేవన, దేవీ నైవేద్య భక్షణలు నిరంతరం చేయాలి. అది సర్వవాంఛాప్రదం. అందుచేత ఓ సావిత్రి, నిత్యము ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధించు, ఉపాసించు. నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళి సుఖ సంతోషాలతో జీవించు. తత్వజ్ఞానప్రదమైన కర్మ వికాసాన్ని బోధించాను, నీ సంశయాలన్నీ తీర్చాను, శుభమగుగాక, వెళ్ళిరా అని ముగించాడు యమధర్మరాజు. నారద, యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనంద బాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి. తనువంతా పులకించింది. ధర్మరాజా, శ్రోతలకు వక్తలకు జన్మ మృత్యు జరాహరమై సకలోద్ధార కారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణికోటికి ముక్తిప్రదమని, సిద్ధిప్రదమని తెలియచెప్పావు. మిగతావి ఏవి శ్రీ శక్తి ఉపాసకుడిలో 16వ కళకైనా సాటిరావని గ్రహించాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను ఆ దేవిని ఆరాధిస్తాను. దీనితో పాటు జీవుల శుభకర్మ విపాకం వివరించావు. మరి ఆ శుభకర్మల విపాకం మాట ఏమిటి? ఏ అసత్కర్మలకు ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వే తెలియచేయాలి. నువ్వు వేద విదాంబరుడువు, జ్ఞానివి, సకల ప్రాణికోటి పట్ల సమవర్తివి, రాగద్వేషాలకు అతీతుడవు, అరిషడ్గర్ వర్గాన్ని జయించిన జితేంద్రియుడువు. నీ జన్మ వృత్తాంతం నాకు తెలుసు. యమా అష్టకం. పూర్వకాలములో సూర్యభగవానుడు పుష్కరక్షేత్రములో తీవ్ర తపస్సుతో బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సర్వసాక్షివి,
సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడువు. అందుకే నిన్ను సమనుడు అంటారు. కాలము చెల్లగానే ప్రతిజీవిని అంతమొందిస్తూ కృతాంతుడనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధి చేయడానికి దండము ధరించావు, దండధారివయ్యావు. సర్వ విశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు, గాని నిన్ను మాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను, నువ్వు తపస్వివి, బ్రహ్మనిష్ఠుడివి, సంయమివి, జితేంద్రియుడివి. జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికముగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి, సర్వజ్ఞుడివి. పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాత్ములకు శత్రువువి. నీకిదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ అంశతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తూ ఉంటావు. నువ్వు ఈశడువు, నీకిదే వందనమని సావిత్రీదేవి స్తుతించి యముడికి శిరస్సు వంచి నమస్కరించింది. నారద, ఇది యమాష్టకం. దీన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజూ పఠించేవారికి మృత్యుభయము ఉండదు. సమస్త పాపాలు తొలగిపోతాయి. యముడి అనుగ్రహంతో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని చెప్పి నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదాన్ని కొనసాగించాడు. సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్న సావిత్రుపాఖ్యానములో అశుభకర్మ విపాకం ఆలకించండి అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు. నారద, సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాబీజ సహితంగా శ్రీదేవి మహామంత్రాన్ని ఉపదేశించి పూజా విధానం తెలియజెప్పాడు. అటుపైన అశుభకర్మ విపాకం వివరించాడు. దుష్కర్మ ఫల నిరూపణ. సావిత్రి, శుభకర్మలు చేసుకున్న వారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు. అవి చెల్లిపోగానే భూలోకములో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడు నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకు పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి, లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కోపమో, దాని వైశాల్యము లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్ర ప్రమాణముగా నిర్ధారణ అయి ఉంది. అవి అతి భయంకర కుండాలు. అమ్మా, ఆ గుంటలు పరమ కుత్సితముగా ఉంటాయి. చూడక్కర్లేదు, వింటేనే చాలు, ఒళ్ళు జలధరిస్తుంది. పెద్దవి 86కు పైగా ఉన్నాయి, చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన పేర్లు కొన్ని చెబుతాను, ఆలకించు. వహ్నీకుండం, తప్తకుండం, క్షారకుండం, విట్కుండం, మూత్రకుండం, శ్లేష్మకుండం, గరకుండం, దూషికుండం, వసాకుండం, శుక్రకుండం, అస్కృక్కుండం, అసృకకుండం, గాత్రమలకుండం, కర్ణమలకుండం, మజ్జాకుండం, మాంసకుండం, నఖకుండం, రోమకుండం, కేశకుండం, అస్థికుండం, తామ్రకుండం, లోహకుండం, చర్మకుండం, తప్తసురాకుండం, కంటకకుండం, విషకుండం, తప్త తైలకుండం, కుంతకుండం, కృమికుండం, పూయకుండం, సర్పకుండం, మసకకుండం, దంశకుండం, గరళకుండం, వజ్రదృంష్టాకుండం, వృచ్చికకుండం, శరకుండం, శూలకుండం, పరశుకుండం, ఖడ్గకుండం, గోళకుండం, నక్రకుండం, కాకకుండం, మంతానకుండం, బీజకుండం, వజ్రకుండం, తప్త పాషాణకుండం, తీక్షణ పాషాణకుండం, లాలాకుండం, మసీకుండం, చూర్ణకుండం, చక్రకుండం, వక్రకుండం, కూర్మకుండం, జ్వాలాకుండం, భస్మకుండం, దుగ్ధకుండం, ఇంకా ఇలాగే తప్తసూచి, అసిపత్ర, క్షురధార, శుచీముఖ, గోకాముఖ, నక్రముఖ, గజదంశ, గోముఖ, కుంభీపాక, కాలసూత్ర, మత్స్యోద, కృమికందుక, పాంశుభోజ్య, పాశవేష్ట, శూలప్రోత, ప్రకంపన, ఉల్కాముఖ, అందకూప, వేదన, తాడన, జాలరంధ్ర,
ದೇಹಚೂರ್ಣ, ದೇಹದಳನ, ದೇಹಶೋಷಣ, ದೇಹಕಷಣ, ಶೂರ್ಪ, ಜ್ವಾಲಾಮುಖ, ಧೂಮಾಂಧ, ನಾಗವೇಷ్టణ కుండాలు ఉన్నాయి. ఇవే కాదు, పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవి, పెద్దవి ఇంకా చాలా కుండాలున్నాయి. కింకరలు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తూ ఉంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు, పాసహస్తులు, మదమత్తులు, అత్యంత భయంకరులు, శక్తిహస్తులు, గదాహస్తులు, అసిహస్తులు, అతిదారుణులు, తమోయుక్తులు, దయాహీనులు, అనివార్యులు, తేజోస్వంతులు, శంకరాహితులు, రక్తిపింగళ నేత్రులు, మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకు, యోగీశ్వరులకు, స్వధర్మ నిరతులకు వీరి దర్శన భాగ్యం లభించదు. ఇప్పటికీ యమకుండాల గురించి చెప్పటమయ్యింది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను, భయపడకుండా విను. సాద్దీలలామ హరిసేవారతుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగసిద్ధుడు, వ్రతాచరణ తత్పరుడు, తపస్సిలి, బ్రహ్మచారి, వీరు నరకం దరిదాపులకు కూడా వెళ్ళరు. ఇక మిగతా వారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హింసించేవాడు అగ్నికుండములో పడతాడు. తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నేళ్లు అందులో మాడతాడు. అటుపైన మూడు పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనము పెట్టకుండా పంపించిన మూడు తప్త తుండకుండములో పడతాడు. రోమ ప్రమాణాలబ్దాలతో పాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైన 7 జన్మల వరకు వాడిది పక్షి బతికే. రవివారం నాడు గాని, సంక్రాంతి రోజున గాని, అమావాస్య నాడు గాని, శ్రాద్ధ సమయంలో గాని వస్త్రాలకు క్షార సంయోగము చేస్తే క్షారకుండములో పడి దారాలన్నీ అన్ని సంవత్సరాల పాటు దుఃఖాలు అనుభవించి మరుసటి 7 జన్మలలోనూ రజకుడవుతాడు. వేదశాస్త్ర పురాణ నింద చేసిన, త్రిమూర్తుల్ని నిందించిన, గౌరీవాణి లక్ష్ములను తోలనాడిన, దేవీ దూషణ చేసిన ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి 86 ఇంటిలోనూ అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకములోనూ ఉండదు. అనేక కల్పాల దాకా అందులో మగ్గి మగ్గి అటుపైన సర్పజాతిలో పుడతాడు. దేవతా దూషణలకు ఏవేవో ప్రాయచిత్తాలున్నాయి గాని దేవీ నిందకు మాత్రం ఏ ప్రాయచిత్తమూ లేదు. దేవీ నిందాపరాధస్య ప్రాయచిత్తం నా విద్యతే. స్వదత్తము గాని పరదత్తము గాని విప్రుడి సొత్తును అపహరించిన వాడు 60,000 సంవత్సరాలు విట్కుండములో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళు విడ్భోజనమే చేస్తాడు. అటుపైన విట్కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండ నివాసం ఫలం. రేణువులన్నీ సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడి ఉంటాడు. పునర్జన్మలో నిండా 100 ఏళ్ళు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మకూపములో పడి కొట్టుకుంటాడు. 100 ఏళ్ళు అదే తింటూ అందులోనే పడి చేస్తాడు. అటుపైన శ్లేష్మ మలమూత్రాలు తినే కాకిగా జన్మించి 100 ఏళ్ళు బతికి పాపం వదిలించుకొని శుచి అవుతాడు. తల్లిని, తండ్రిని, గురువును, భార్యను, సంతానాన్ని పోషించకుండా అనాథలుగా వదిలేసిన వాడు గరకుండములో 100 ఏళ్ళు అదే తింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మ ఎత్తి మరో 100 ఏళ్ళు గడిపి పాపవిశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఆవగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచిపెట్టే తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరిగదా, వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మ హత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండములో 100 ఏళ్ళు హింసల పాలై అటుపైన భూతజాతిలో జన్మించి మరో 100 ఏళ్ళు శోకించి కడపటికి పాపము నుంచి శుచి అవుతాడు. ఎవరికైనా గాని ద్రవ్యము దానముగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నవాడు వసాకుండములో 1 శతాబ్దం పాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైన తొండగా 7 జన్మలు ఎత్తుతాడు. తరువాత అతిరౌద్రుడు, అతిదరిద్రుడుగా అల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీనిగా పురుషుడు గాని, పురుషుణ్ణి స్త్రీ గాని శుక్లపానం చేయిస్తే శుక్లకుండవ పతనమే ఫలం.
నూరేళ్ల తర్వాత 7 వ్యాఘ్రజన్మలు ఎత్తుతారు. అప్పటికీ పాపశుద్ధి పొంది మానవులుగా పుడతారు. శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంతో పాడుకుంటున్న వాణ్ణి చూసి కళ్లల్లో నీళ్లు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అస్త్రకుండ నరకములో శత సంవత్సరాలు పడి ఉంటాడు. మరుజన్మలో చండాల వంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్రమల కోపములో 100 ఏళ్ల శిక్ష అనుభవించి అటుపైన గాడిదగా 3 జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటి వారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట రూపంలో పడి అదే తింటూ 100 ఏళ్లు రోధిస్తాడు. బదిరుడు దరిద్రుడుగా 7 జన్మలెత్తుతాడు. మరో 7 జన్మలకు అంగవిహీనుడై ఆ పైన శుచి అవుతాడు. లోభముతో గాని స్వలాభం కోసము గాని జీవహింస చేసిన వాడు మజ్జాకూపములో 100 సంవత్సరాలు మగ్గుతాడు. ఆ పైన 7 జన్మలు శశకముగా, 7 జన్మలు మీనముగా పుడతాడు. 3 జన్మలు వరాహంగా, 7 జన్మలు కోడిగా, 7 జన్మలు లేడిగా ఎత్తి కడకు పాతక శుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభముతో అమ్ముకునేవాడు మాంసకుండములో కన్యారోమాలన్నీ ఏళ్లు పడి ఉంటాడు. యమభటులు నిత్యము దండతాడనం చేస్తూ ఉంటారు. మాంసభారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైన 60,000 సంవత్సరాలు కన్యావిట క్రిమిగా జన్మలెత్తుతాడు. ఆ పైన బోయవాడుగా 7 జన్మలెత్తుతాడు. వరాహముగా 3 జన్మలు, కోడిగా 7 జన్మలు, కప్పగా జలగగా కాకిగా 7 జన్మలు ఎత్తి శుద్ధుడవుతాడు. వ్రతాలు ఉపవాసాలు శ్రాద్ధకర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకున్నవాడు నఖాది కుండాలలో ఆయా వ్రతాది దేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకురుల దండతాడనలు అనుభవిస్తాడు. కేశదూషితముగా పార్థివలింగం తయారు చేసి అర్చించినవాడు రేణువులన్ని 7 సంవత్సరాల కేశకుండములో తల్లడిల్లి తరువాత యువనజాతిలో పుడతాడు. హరుడి కోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తర్వాత రాక్షస జన్మ ఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెంట్రుకలన్ని 7 అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన కుస్తితుడుగా కుంటివాడుగా 7 జన్మలెత్తుతాడు. మహాదారిద్ర్యం అనుభవించి శుద్ధి పొందుతాడు. గర్భిణిగా ఉన్న భార్యను కలిసిన వాడు తామ్రకుండములో 100 ఏళ్ల దుఃఖాలు అనుభవిస్తాడు. అవీర కానీ ఋతుస్నాత కానీ వండి పెట్టిన భోజనము తిన్న శ్రోత్రియుడు తప్తలోహకుండములో 1 శతాబ్దంతో పాటు ఇడుములు పడతాడు. 7 జన్మలు కాకిగా, 7 జన్మలు రజకుడుగా గడిపి మహావ్రణపీడితుడై దరిద్రుడై అటుపైన పాపశుద్ధి పొందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను సృశించినవాడు 100 వర్షాల పాటు చర్మకుండములో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్టికుడు తప్త సురాకోపములో 1 శతాబ్దికాల పర్యాంతం పడి ఉండి ఆ పైన 7 క్షుద్రజన్మలు ఎత్తుతాడు. అటుపైన శుద్ధి పొందుతాడు. ప్రభువును కొట్టిన వాడికి, కటువుగా మాట్లాడిన వాడికి కంటక కూప నివాసమే శిక్ష. దెబ్బకు 4 దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆ పైన గుర్రముగా 7 జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపములో 1000 ఏళ్లు పొర్లుతాడు. అటుపైన మహావ్రణపీడితుడుగా రాజద్రోహిగా 100 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మలు కుష్ఠరోగము అనుభవించి శుద్ధుడవుతాడు. ఆవును గాని ఎద్దును గాని కర్రతో బాధినవాడు లేక బాధించినవాడు తప్త తైలకుండములో 4 యుగాల పాటు మలమలా వేగుతాడు. అటుపైన దాని శరీరము మీద ఉన్న వెంట్రుకలన్ని 7 సంవత్సరాల పాటు భారత భూమిలో వృషభ జన్మలు ఎత్తి కడకు శుద్ధి పొందుతాడు. కుంతం అనే ఆయుధంతో గాని వహ్నీలోహంతో గాని జీవహింస చేసిన పాపాత్ములు కుంతకుండములో 5 సంవత్సరాలు నివసిస్తారు. అటుపైన వ్యాధి పీడితుడుగా 1 జన్మ గడిపి పాపము నుంచి శుద్ధి పొందుతాడు. ద్విజుడై పుట్టి లోభముతో మాంసభక్షణ చేసిన వాడు, హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించిన వాడు క్రిమికుండములో సర్వోమ 7 సంవత్సరాలు శిక్ష అనుభవించి మరుజన్మలో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడై పుట్టి చెయ్యరాని పనులు చేస్తే పూయకుండ నరకములో యమదండన అనుభవిస్తాడు. అటుపైన శూద్రుడిగా 7 జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడు బద్రుడు అవుతాడు.
కృష్ణ పాదపద్మ చిహ్నాలను పడగ మీద ధరించిన జాతి పామును సంహరించిన పాపాత్ముడు స్వరోమస సంవత్సరాలు సర్పకుండములో ఉండుతాడు. సర్వభక్షితుడు యమకింకిర తాడితుడు అవుతాడు. అటుపైన సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తరువాత అల్పాయుష్క మానవుడై దద్రురోగపీడ అనుభవిస్తాడు. సర్పదుష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది. అల్ప ప్రాణుల్ని పట్టుకొని హింసిస్తూ వినోదించేవారు దంశకూపములోనూ మసీకూపములోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళు చేతులు కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైన క్షుద్ర జంతువులై పుడతారు. ఆ పైన అంగవికల మానవ జన్మ ఎత్తి పాప ప్రక్షాళన పొందుతారు. తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళకుండములో గరళభక్షితుడవుతాడు. ఆ పైన మక్షికాజాతిలో జన్మించి పాపకర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించిన, బ్రాహ్మణుడిని హింసించిన ఆ పాపానికి ఫలం వజ్రదృంష్టాకు నివాసం. యమకింకరుల దెబ్బలకు అహకారాలు చేస్తూ రోధిస్తూ రోమ సంఖ్యా సమ సంవత్సరాలు గడిపి పందిగా 7 జన్మలు కాకిగా 3 జన్మలు ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధన సంపాదన కోసం అమాయక ప్రజలను పీడించిన వాడు వృచ్చికా కోపములో పడతాడు. వృచ్చికముగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధి పీడితుడై పాపశుద్ధి పొందుతాడు. విప్రుడు శస్త్రజీవి అయిన సంధ్యావందన హరిభక్తి విహీనుడైన స్వరోమాబ్దముగా అతడు సరకుపాదుల్లో ఘోరశిక్షలు అనుభవిస్తాడు. కారాగారములో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకుండ నరకానికి పోతాడు. అది సలసలా కాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరముగా ఉంటుంది. వాడి కోరలతో పెద్ద పెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూ ఉంటే ఆ కుండములో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాల మీద ఉన్న వెంట్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైన ప్రజలకు సేవకుడిగా జన్మించి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. చెరువుల్లో నుంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చిన మొసళ్లను తాబేళ్లను పట్టి హింసించేవాడు నక్రకంటక సమానాబ్దముగా నక్రకుండ మహానరకములో హింసలు అనుభవిస్తాడు. అటుపైన తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు. పుణ్యక్షేత్రాలలో గాని తీర్థ స్నాన సమయాలలో గాని పరస్త్రీల గోప్యాంగాలను కాముక దృష్టితో చూసిన వాడు కాకతుండ కూపములో పడి తన వెంట్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడి కళ్ళు పీక్కు తింటాయి. అంధుడుగా 3 జన్మలెత్తుతాడు. బంగారాన్ని దొంగిలించిన వారు మందాన కూపంలో మదింపబడతారు. యమకింకరుల కళ్లకు గంతలు కట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తనే తింటూ స్వరోమాబ్ద కాలము గడిపి అటుపైన 3 జన్మలు అంధుడవుతాడు. 7 జన్మలు మహాదారిద్రము అనుభవించి స్వర్ణకారుడిగానో స్వర్ణ వ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామ్రచౌర్యం లోహచౌర్యం చేసిన వారు ఇలాగే బీజకుండములో శిక్ష అనుభవిస్తారు. దేవతా విగ్రహాలను దొంగిలించిన, దేవద్రవ్యాన్ని అపహరించిన, స్వరోమాబ్దముగా వజ్రకుండ నరకములో వజ్రాఘాతాలు తింటూ అహకారాలు చేస్తూ నిరాహారులై కింకర తాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండిని, గోవులను, వస్త్రాలను దొంగిలించేవారు తప్త పాషాణకుండములో శిక్షింపబడతారు. 3 జన్మలు బొల్లి రోగముతో పీడింపబడతారు. అటుపైన శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్యపాత్రలను అపహరించిన వాడు తీక్షణ పాషాణ నరకములో హింసలు అనుభవించి గుర్రముగా 7 జన్మలు ఎత్తి ఆ పైన పాదరోగ పీడితుడై పాతక విముక్తి పొందుతాడు. గతిలేక ఒళ్ళు అమ్ముకొని జీవించే పుంచలిని దోచుకునేవాడు స్వరోమాబ్దముగా లాలకుండములో మునుగుతాడు. అటుపైన కంటి రోగముతోనూ శూలరోగముతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాపవిశుద్ధి పొందుతాడు. మసి జీవనం సాగించే విప్రుడు మసికుండ నరకములో దుఃఖిస్తాడు. అటుపైన నల్లని పశువుగా 3 జన్మలు ఎత్తుతాడు. 3 జన్మల నల్లగొర్రె అవుతాడు. ఆ పైన తాడి చెట్టుగా పుడతాడు. కడపటికి విశుద్ధుడవుతాడు.
ధాన్యాది సస్యాలను, తాంబూలాన్ని, ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరకకోపములో యమబాధలు అనుభవిస్తారు. మేషజాతిలోనూ కుక్కుట జాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారు. ఆ పైన వానర జన్మ, కాసవ్యాధి పీడ, దారిద్ర్యం, అల్పాయ ఆయుర్దాయం, వంశహాని, చివరికి పాపవిశుద్ధి, విప్రుల సొమ్ము హరించి చక్రం చేయించుకున్నవాడు చక్రకుండ నరకములో శతాబ్ద కాలం హింసలు అనుభవిస్తాడు. అటుపైన తైలకారుడిగా మూడు జన్మలు ఎత్తుతాడు. వ్యాధి పీడితుడు, వంశహీనుడు అయ్యి పాప విమోచనం పొందుతాడు. విప్రుల గోదనాల విషయములో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆ పైన వంకర టింకర అవయవాలతో పుడతారు. ఇలా ఏడు జన్మలయ్యాక గ్రద్దగా, పందిగా, పిల్లిగా, నెమలిగా మూడు జన్మలు ఎత్తుతారు. అప్పటికి గాని పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మమాంసం తింటే కూర్మకుండములో శతాబ్దం పాటు కూర్మాలతో రక్షింపబడతాడు. మూడు కూర్మ జన్మలు ఎత్తుతాడు. పందిగా, బిడాలముగా, నమలిగా మూడేసి జన్మలు ఎత్తి క్రమముగా పాప పంకీలం వదిలించుకుంటాడు. నెయ్యి గాని నూనె గాని అపహరించిన వాళ్ళు జ్వాలాకుండములోను, భస్మకుండములోను నరకయాతన అనుభవిస్తారు. మత్స్యమూషక జన్మలు ఏడేసి ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తులు దుగ్ధకుండ నరకములో దివారాత్రాలు దుగ్ధులవుతారు. అటుపైన దుర్గంధికులుగా ఏడు జన్మలెత్తుతారు. కస్తూరి నాభిగా మూడు జన్మలు తప్పవు, ఏడు మంధాన జన్మలు తప్పవు. అప్పటికీ పాప ఫలానుభవం పూర్తి అవుతుంది. బలప్రయోగముతో కానీ, మోసము చేసి గాని ఇతరుల పిత్రార్జిత భూమిని కాజేసిన వాళ్ళు తప్త సూచీకూపములో పడి దగ్ధులవుతారు. ఏడు మన్వంతరాలు ఈ నరకము అనుభవించి 60,000 సంవత్సరాలు క్రిమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలముగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు. సావిత్రి ధనలోభముతో ఎదుటవాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్ర నరకములో యాతన పడతాడు. 14 మంది ఇంద్రులు మారేటంత కాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకములో శిక్షింపబడతాడు. అటుపైన సూత సుకర్మ జన్మలు, సప్త కుక్కుట జన్మలు, సప్త శృగాలు జన్మలు, సప్త వ్యాఘ్ర జన్మలు, మూడు వృక జన్మలు, సప్త మండూక జన్మలు ఎత్తుతాడు. అటుపైన ఒక మహిష జన్మ ఎత్తి పాప విముక్తి పొందుతాడు. పల్లెలు, పట్టణాలు తగలబెట్టేవారు క్షురధార నరకకూపములో 3 యుగాల పాటు యమబాధలు పడతారు. తరువాత ప్రేతాకారములో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆ పైన 7 జన్మలు మలభక్షకులై, 7 జన్మలు కపోతులై, 7 జన్మలు శూలవ్యాధి పీడితులై, 7 జన్మలు కుష్ఠవ్యాధి అనుభవించి శుద్ధి పొందుతారు. పరనిందాపరుడు, పరదోష ప్రచారకుడు, దేవబ్రాహ్మణ నిందకుడు శుచీముఖ నరకములో యుగత్రయ కాలం వేదనలు అనుభవిస్తారు. వృచ్చిక వజ్రకీట భస్మకీట జన్మలు ఏడేసి ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధి పొందుతాడు. గోడలకు కన్నం వేసి, తలుపులు బద్దలు చేసి, ఇళ్లల్లో చోరబడి వస్తువుల్ని దొంగలించేవారు గోకాముఖ నరకములో 3 యుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలు, గొర్రపొట్టేళ్ళు, మేకపోతులు కొమ్ములతో కుమ్ముతుంటే, గిట్టలతో మట్టగిస్తుంటే హాహాకారాలు చేస్తారు. ఆ పైన వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా 7 జన్మలు మేషజాతిలో, 3 జన్మలు చాగజాతిలో, 3 జన్మలు ఎత్తి మానవుడిగా దారిద్ర్యం, నిత్యరోగం, భార్యావియోగం, బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండములో నలిగిపోవలసిందే. 3 శతాబ్దాల పాటు యమభటులు తండతాడలను తినవలసిందే. ఆ పైన రోగిష్టిగా ఎద్దుగా 7 జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశువుల్ని చంపినవాడు గజదంశ కోపములో 3 యుగాల పాటు యాతనలు అనుభవిస్తాడు.
నాగదంతాలతో యమకింకరులు కుళ్ళబడుస్తుంటే కుయ్యో మొర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైన ఆయా జంతువులుగా 3 జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు. దప్పికితో వచ్చి నీళ్లు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖ నరకములో పడి పురుగులతో కాగుతున్న నీళ్లల్లో మగ్గుతాడు. మన్వంతర కాలం నీ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగపీడతో మరణించి పాప ప్రక్షాళన పొందుతాడు. గోహత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీహత్య, భిక్షుహత్య, భ్రూణహత్య చేసిన వారు, పొందుకోలరాని స్త్రీని పొందినవారు కుంభీపాక నరకములో చతుర్దశేంద్ర సమకాలం హింసలు అనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు, నిప్పుల్లో తోస్తారు, ఇనపముళ్ళ పొదల్లోకి విసురుతారు, కాగుతున్న నూనెల్లో ముంచుతారు, సలసలలాడుతున్న తామ్రలోహ ద్రవములో వేపుతారు. ఇన్ని అనుభవించి 100 గ్రద్దజన్మలు, 100 పంది జన్మలు, 7 కాకి జన్మలు, 7 సర్పజన్మలు ఎత్తి 60,000 సంవత్సరాల పాటు విటక్రిమిగా జీవించి ఆ పైన ఎద్దుగా 7 జన్మలు ఎత్తి మనిషై పుట్టి దరిద్రుడై కుష్ఠురోగ పీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటాడు. బ్రహ్మహత్య సమానాలు. మానినీమణి, ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనే కాదు, ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతల పట్ల భేదబుద్ధిని పాటించి ఆదరా ఆదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్య సదృశం. అలాగే ఇష్టదైవము, గురువు, తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చుతగ్గులు పాటించినా, దైవభక్తుల పట్ల భేదబుద్ధిని చూపించినా, విప్రపాదోదక శాలాగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన, హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన, హరిహరుల మధ్య భేదబుద్ధి పాటించిన, శక్తిబుద్ధులను శక్తిశాస్త్రాలను ద్వేషించిన, పితృదేవతార్చనను పరిజతించిన, హరిని హరిభక్తిని నిందించిన, అర్చించకపోయినా సర్వశక్తి స్వరూపి మహాదేవిని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, రవివార వ్రతం ఈ 5 పర్వదినాలను జరపకపోయినా, అంబువాచి భూఖననం చేసిన, ప్రతి నెలలో అర్ధనక్షత్రములో ప్రథమ పాదము నుంచి 3 రోజుల పాటు భూదేవి రజస్వలగా ఉంటుంది, అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం. గురుమాత, పితృ, భార్యాపుత్రుల్ని పోషించకపోయినా, అవివాహితుడుగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్లే. ఇదే అతిదేశిక బ్రహ్మహత్య.